పార్క్ని దాదాపు 1 కోటి రూపాయలతో తిక్కన్న పార్క్ని మొత్తం కూడా రెనోవేషన్ కార్యక్రమం చేసుకొని ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. నగరంలో ఏదైతే దాదాపు 20 పార్కులు నిర్మించుకున్నామో ఈరోజు తిక్కన్న పార్క్ని ఈ ప్రాంతంలో ఉన్న వాకర్స్ కానీ పెన్నా నది ఒడ్డునున్న పార్కు అలాగే తిక్కన్న గారి కూర్చొని ఏదైతే రాసిన మందిరం ఉందో ఆ మందిరాన్ని కూడా పూర్తిగా కూడా డెవలప్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఆ ప్రాంతంలో యోగా కానీ మెడిటేషన్ కానీ ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా కానీ ఈ పార్క్ని ఈ ప్రాంతంలో ఉన్న అసోసియేషన్ మెంబర్స్కి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి ఈ పార్క్ని ఇంత బాగా కట్టుకున్న పార్క్ని కొద్దిగా సేఫ్ గార్డ్ చేసుకోవాల్సిన బాధ్యత రేపు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా నెల్లూరు నగరంలో ఇంకొక నూతనంగా మనకి ఇంకో 3 స్థలాలు రావడం జరిగింది బాలాజీ నగర్. దాంతో కూడా ఆ 4 పార్కులు కూడా కంప్లీట్ చేస్తే 100కి 100% నెల్లూరు సిటీలో అన్ని పార్క్స్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. దాదాపు 25 పార్కులు గతంలో 4-5 పార్కులు చేసి మేము అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న వాళ్ళు ఈరోజు దాదాపు 25 పార్కులు ఈరోజు నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయడం జరుగుతుంది. సో డెవలప్మెంట్లో ఎక్కడ రాజీ పడకుండా ఈరోజు పెన్నా బ్యారేజ్ నుంచి ఈరోజు మనం వచ్చేది గతంలో మీరు చూస్తే ఈరోజు కానీ ఈ ప్రాంతం కానీ వస్తే ఇంకొక 5 రోజుల లోపల రోడ్డు కూడా క్యూరింగ్ అయిపోతే రోడ్డు కూడా ఓపెన్ అయిపోతే ఈ ప్రాంతం అంతా కూడా ఈరోజు చూస్తే అద్భుతంగా తయారైంది. ట్రాఫిక్ సమస్య లేకుండా దాదాపు నీట్గా సిమెంట్ రోడ్ వేసుకొని దాదాపు 40-50 ఫీట్ రోడ్డుని ఈరోజు మనం ఏర్పాటు చేసుకొని ఎంక్రోచ్మెంట్స్ని వాళ్ళకి హౌసింగ్ ఇచ్చుకొని ఈ ప్రాంతం అంతా కూడా ఈరోజు ఒక అద్భుతంగా తయారైంది. ఈరోజు మనకి బుచ్చికి కానీ ఈ ప్రాంతానికి అట్లా వెళ్ళాలన్నా కూడా వెరీ షార్ట్కట్ అయ్యి ట్రాఫిక్ కూడా ఈరోజు ఫాస్ట్గా వచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో ఎక్కడ ఈరోజు చూసినా కూడా డెవలప్మెంట్ అనేది ఈరోజు ఎక్కడ రాజీ పడకుండా ఈరోజు చేసే కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇంకో 4-5 నెలల్లో ఈ ప్రాంతంలో ఇంకో నూతన బ్రిడ్జ్ కూడా రేపు పండగ అయిపోయిన తర్వాత ఆ పనులు కూడా మొదలవుతున్నాయి. వన్స్ అది అయిపోయిన తర్వాత ఏరియా అంతా కూడా ఇంకా కూడా డెవలప్ అవుతుంది. సో తొందరలో కూడా బ్యారేజ్ అయిపోయింది, ఇంకా కూడా స్పోర్టింగ్ యాక్టివిటీస్ కూడా తీసుకురావాలని ఆలోచన చేస్తాను. తప్పకుండా టూరిజం డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడుతాను. అది కూడా వచ్చిన తర్వాత ఒక మంచి రిక్రియేషన్, ఒక స్పోర్టింగ్ యాక్టివ్, వాటర్ స్పోర్ట్స్ని కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తాను. సో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు చెప్తా ఉన్నారు, చాలామంది ఈరోజు చూస్తూ ఉన్నారు, చెప్తా ఉన్నారు అసలు ఏ కార్యక్రమాలు జరగట్లేదని కొంతమంది మాట్లాడే పరిస్థితులు వచ్చేసినాయి. బాధేస్తుంది, ఎందుకు విమర్శలు చేయాలనుకుంటున్నారో, ఎక్కడ ఉండి విమర్శ చేయాలనుకుంటున్నారో తెలియట్లేదు. కానీ లేకపోతే ఇంకొక ఉద్దేశాలతో ఏమన్నా ఒక తప్పుడు సంకేతాలు పంపించే పరిస్థితి ఉంది. కొంతమంది ఇదే పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా బాధేస్తూ ఉంది. బట్ ప్రజలకు తెలుసు ఏం చేసాం ఏంది అనేది. ఈరోజు ఇంకా కూడా డెవలప్మెంట్ ఏ విధంగా ఇంకొక 6 నెలలు చూస్తే నగర నియోజకవర్గంలో జిల్లాలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లు కానీ అన్నీ డెవలప్ అవుతూ ఉన్నాయి, అన్నీ కూడా చేస్తూ ఉన్నారు, అన్నీ కూడా వేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు జిల్లాకు సంబంధించి అనేక ఏదైతే మన కార్యక్రమాలు జిల్లాకి ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ జిల్లా ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండే జిల్లా, ఇంకా కూడా రెట్టింపు ఉత్సాహంతో నాకు తెలిసి జిల్లా అన్ని సీట్లు కూడా గెలుచుకునే పరిస్థితులు ఉన్నాయి. కనీసం తెలుగుదేశం పార్టీ నాయకులు జనాల్లోకి వెళ్ళలేని పరిస్థితులు ఈరోజు ఉన్నారు. ఏదో అక్కడక్కడ డూప్రెస్మెంట్ పెట్టుకొని అవతల ఉండి తిట్టేస్తే నేను ఉన్నాను, నేను ఆడికి పోలేదబ్బా, నేను ఉన్నాను, దండకానికి ఒకటి ఉన్నాను, నేను ఆడికి పోలేదన్న పరిస్థితి ఉన్నారు. అంటే కలెక్షన్ అనేది ఒకటి ఉండాలి కదా, మర్చిపోతే ఎవడు కూడా రూపాయి ఈడు కాబట్టి దండకానికి ఒకడు ఉన్నాను అనే ప్రెస్మెంట్లు ఉన్నారు తప్ప కొంతమంది బ్రజల్లో కూడా వెళ్ళని పరిస్థితులు ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత పటిష్టంగా ఉందో ఈరోజు తెలియజేస్తుంది. ఈరోజు మంది అంటే డెవలప్మెంట్లు ఎక్కడ రాజీ పడకుండా ఈరోజు ముందుకు వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. పార్క్ని దాదాపు 1 కోటి రూపాయలతో తిక్కన్న పార్క్ని మొత్తం కూడా రెనోవేషన్ కార్యక్రమం చేసుకొని ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. నగరంలో ఏదైతే దాదాపు 20 పార్కులు నిర్మించుకున్నామో ఈరోజు తిక్కన్న పార్క్ని ఈ ప్రాంతంలో ఉన్న వాకర్స్ కానీ పెన్నా నది ఒడ్డునున్న పార్కు అలాగే తిక్కన్న గారి కూర్చొని ఏదైతే రాసిన మందిరం ఉందో ఆ మందిరాన్ని కూడా పూర్తిగా కూడా డెవలప్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఆ ప్రాంతంలో యోగా కానీ మెడిటేషన్ కానీ ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా కానీ ఈ పార్క్ని
ఈ ప్రాంతంలో ఉన్న అసోసియేషన్ మెంబర్స్కి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి ఈ పార్క్ని ఇంత బాగా కట్టుకున్న పార్క్ని కొద్దిగా సేఫ్ గార్డ్ చేసుకోవాల్సిన బాధ్యత రేపు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా నెల్లూరు నగరంలో ఇంకొక నూతనంగా మనకి ఇంకో 300 స్థలాలు రావడం జరిగింది బాలాజీనగర్. దాంతో కూడా ఆ 4 పార్కులు కూడా కంప్లీట్ చేస్తే 100% నెల్లూరు సిటీలో అన్ని పార్క్స్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. దాదాపు 25 పార్కులు, గతంలో 4-5 పార్కులు చేసి మేము అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న వాళ్ళు ఈరోజు దాదాపు 25 పార్కులు ఈరోజు నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయడం జరుగుతుంది. సో డెవలప్మెంట్లో ఎక్కడ రాజీ పడకుండా ఈరోజు పెన్నా బ్యారేజ్ నుంచి ఈరోజు మనం వచ్చేది, గతంలో మీరు చూస్తే ఈరోజు కానీ ఈ ప్రాంతం కానీ వస్తే ఇంకొక 5 రోజుల లోపల రోడ్డు కూడా క్యూరింగ్ అయిపోతే, రోడ్డు కూడా ఓపెన్ అయిపోతే ఈ ప్రాంతం అంతా కూడా ఈరోజు చూస్తే అద్భుతంగా తయారైంది. ట్రాఫిక్ సమస్య లేకుండా దాదాపు నీట్గా సిమెంట్ రోడ్ వేసుకొని దాదాపు 40-50 ఫీట్ రోడ్డుని ఈరోజు మనం ఏర్పాటు చేసుకొని ఎంక్రోచ్మెంట్స్ని వాళ్ళకి హౌసింగ్ ఇచ్చుకొని ఈ ప్రాంతం అంతా కూడా ఈరోజు ఒక అద్భుతంగా తయారైంది. ఈరోజు మనకి బుచ్చికి కానీ ఈ ప్రాంతానికి అట్లా వెళ్ళాలన్నా కూడా వెరీ షార్ట్కట్ అయ్యి ట్రాఫిక్ కూడా ఈరోజు ఫాస్ట్గా వచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో ఎక్కడ ఈరోజు చూసినా కూడా డెవలప్మెంట్ అనేది ఈరోజు ఎక్కడ రాజీ పడకుండా ఈరోజు చేసే కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇంకో 4-5 నెలల్లో ఈ ప్రాంతంలో ఇంకో నూతన బ్రిడ్జ్ కూడా రేపు పండగ అయిపోయిన తర్వాత ఆ పనులు కూడా మొదలవుతున్నాయి. వన్స్ అది అయిపోయిన తర్వాత ఏరియా అంతా కూడా ఇంకా కూడా డెవలప్ అవుతుంది. సో తొందరలో కూడా బ్యారేజ్ అయిపోయింది, ఇంకా కూడా స్పోర్టింగ్ యాక్టివిటీస్ కూడా తీసుకురావాలని ఆలోచన చేస్తాను. తప్పకుండా టూరిజం డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడుతూ ఉన్నాం. అది కూడా వచ్చిన తర్వాత ఒక మంచి రిక్రియేషన్, ఒక స్పోర్టింగ్ యాక్టివ్, వాటర్ స్పోర్ట్స్ని కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తాను. సో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు చెప్తా ఉన్నారు, చాలామంది ఈరోజు చూస్తూ ఉన్నారు, చెప్తా ఉన్నారు అసలు ఏ కార్యక్రమాలు జరగట్లేదని కొంతమంది మాట్లాడే పరిస్థితులు వచ్చేసినాయి, బాధేస్తుంది. ఎందుకు విమర్శ చేయాలనుకుంటున్నారో, ఎక్కడ ఉండి విమర్శ చేయాలనుకుంటున్నారో తెలియట్లేదు కానీ, లేకపోతే ఇంకొక ఉద్దేశాలతో ఏమన్నా ఒక తప్పుడు సంకేతాలు పంపించే పరిస్థితి ఉంది కొంతమంది. ఇదే పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా బాధేస్తూ ఉంది. బట్ ప్రజలకు తెలుసు ఏం చేసాం ఏంది అనేది. ఈరోజు ఇంకా కూడా డెవలప్మెంట్ ఏ విధంగా ఇంకొక 6 నెలలు చూస్తే నగర నియోజకవర్గంలో జిల్లాలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లు కానీ అన్నీ డెవలప్ అవుతూ ఉన్నాయి, అన్నీ కూడా చేస్తూ ఉన్నారు, అన్నీ కూడా వేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు జిల్లాకు సంబంధించి అనేక ఏదైతే మన కార్యక్రమాలు జిల్లాకి ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ జిల్లా ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండే జిల్లా, ఇంకా కూడా రెట్టింపు ఉత్సాహంతో నాకు తెలిసి జిల్లా అన్ని సీట్లు కూడా గెలుచుకునే పరిస్థితులు ఉన్నాయి. కనీసం తెలుగుదేశం పార్టీ నాయకులు జనాల్లోకి వెళ్ళలేని పరిస్థితులు ఈరోజు ఉన్నారు. ఏదో అక్కడక్కడ ఒక డూప్ ప్లేస్మెంట్ పెట్టుకొని అవతలని తిట్టేస్తే నేను ఉన్నాను, నేను ఆడికి పోలేదబ్బా, నేను ఉన్నాను, దండకానికి ఒకటి ఉన్నాను, నేను ఆడికి పోలేదన్న పరిస్థితి ఉన్నారు. అంటే కలెక్షన్ అనేది ఒకటి ఉండాలి కదా, మర్చిపోతే ఎవడు కూడా రూపాయి ఈడు కాబట్టి. దండకానికి ఒకడు ఉన్నాను అనే ప్లేస్మెంట్లు ఉన్నారు తప్ప కొంతమంది బ్రజల్లో కూడా వెళ్ళని పరిస్థితులు ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత పటిష్టంగా ఉందో ఈరోజు తెలియజేస్తుంది. ఈరోజు మంది డెవలప్మెంట్లు ఎక్కడ రాజీ పడకుండా ఈరోజు ముందుకు వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.